నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో మార్చి 11న జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో మణుగూరులోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సభ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో 4 ఇప్పటికే అమలవుతున్నాయని చెప్పారు. 11న మణుగూరులో జరిగే బహిరంగ సభలో 5 హామీ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారని వెల్లడించారు. తొలిసారిగా నియోజకవర్గానికి వస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలకాలని, బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 11వ తారీఖు మణుగూరు పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పర్యటన నేపథ్యంలో పినపాక నియోజకవర్గం మణుగూరు పట్టణంలో భారీ ఎత్తున బహిరంగ సభకు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇప్పుడు సమావేశం అవుతూ ఉన్నాం. 11వ తారీఖు ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను భారీ ఎత్తున 1000ల మందిగా తరలించి ఒక అద్భుతమైనటువంటి బహిరంగ సభను జరపడానికి పినపాక నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు అంతా కూడా కొద్ది క్షణాల్లో సమావేశం అవుతూ ఉన్నాం. కనీ విని ఎరిగని రీతిలో మరి రేవంత్ రెడ్డి గారి గారికి ఫస్ట్సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్నారు కాబట్టి ఘనంగా స్వాగతం పలకడానికి అన్ని రకాల ఏర్పాట్లకు మేము సిద్ధమవుతా ఉన్నాం. మరి ఇవాళ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను మరి అమలు చేస్తామని ఏదైతే చెప్పారో, గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 4 గ్యారంటీ పథకాలను ఇప్పటికే ప్రారంభం చేసుకోవడం జరిగింది. 11వ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో జరిగే బహిరంగ సభలో మరి 5వ గ్యారంటీ పథకమైనటువంటి ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు అట్టడుగున ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం, అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు గ్యారంటీ పథకాలను అందించాలనే ఆలోచనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 11వ తారీఖున ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గంలో ప్రారంభిస్తున్న సందర్భంలో వారికి నియోజకవర్గం తరపున, ప్రజల తరపున, నా తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 11 జరిగే బహిరంగ సభకు సంబంధించి భారీ ఎత్తున అన్ని మండలాల నుంచి జన సమీకరణ చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఘన స్వాగతం పలకడం జరుగుతుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ప్రజలందరూ కూడా పినపాక నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏదైతే ఎన్నికల ముందు మరి అభిమానంతో, నమ్మకంతో ఆశీర్వదించి గ్యారంటీ పథకాలు 6 వస్తాయని ఏదైతే నమ్మి మరి భారీ మెజార్టీతో గెలిపించినారో ప్రజలందరికీ కూడా స్వాగతం పలుకుతున్న 11వ తారీఖున మీరు అందరూ కూడా బహిరంగ సభకు వచ్చేసి మన ముఖ్యమంత్రి గారికి ఘనంగా స్వాగతం పలికి బహిరంగ సభను విజయవంతం చేయాలని నేను కోరుతా ఉన్నాను.